చెప్తున్నాను, ఎవరు కూడా ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎవడు భయపెట్టినా భయపడేది లేదు. అర్థమవుతుందండి? ఎవడు భయపెట్టినా భయపడేది లేదు, అలాగని ఎవరికి భయపడిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏపీకి సీఎం కాబోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది మాత్రం గుర్తు పెట్టుకోండి అంతే. మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ పక్కన పెట్టండి, సీఎం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ కొనుదల, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం. ఇది రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి చెప్పండి, నెక్స్ట్ సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఆయన దగ్గర ఎందుకు ఓటేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అంటున్నారు. మన ఓటు విలువ ఏంటన్నది నెక్స్ట్ ఎలక్షన్స్ 2019లో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీ తరపున ఒక్క ఓటు వేయించుకున్నా కానీ సరిపోతుంది. అంటే ఇలా చాలా చోట్ల చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, మనలాగే మీటింగ్స్ చాలా మంది కండక్ట్ చేసుకుంటున్నారు. మనకు కావాల్సింది జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఒక్కటే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ప్రతి ఒక్కరిని మారుస్తారు. వాళ్ళని వీళ్ళని అని కాదు, ఎవరినైనా మార్చే సత్తా ఆయనలో ఉంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. మీడియా వాళ్ళని ఏకి పారేశాడు ఆయన, అవునే కదా? మీడియా వాళ్ళందరూ మారేరో లేదా? మ్యాక్సిమం డైలీ నేను ఛానల్స్, ప్రతి ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నాను, న్యూస్ ఛానల్స్. వన్ డేలో ఒక్కసారి అయినా కానీ ఈయన చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి ప్రతి ఛానల్లో కూడా. ఒక్కరోజుకైనా కానీ, ఒకరోజులో ఒక్కసారైనా వస్తున్నాయి. ఆ రకంగా మార్చగలిగాడు అంటే కారణం ఏంటి? అదే కాకుండా చాలా సోషల్ వర్క్, ప్రత్యేకించి ఒకే ప్రోగ్రామ్ని ఎక్కువగా చేస్తూ ఉండేవారు, అవన్నీ కట్ అయినాయి మీడియాలో. అటువంటి గొప్ప ఘనత మన పవన్ కళ్యాణ్ గారు సాధించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చావడు ఎవరు వాగాడని రీసెంట్గా విన్నాం. వాడి ఛానల్లోనే మొత్తం అన్ని మూసుకు కూర్చున్నాడు నిజంగా, అవునే కదా? ఎవడో పేరు చెప్పని అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి భయం పడిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వాగిన వాగుడికి చాలా మంది దుయ్య పెట్టుకున్నారు. ఆ దుయ్య పెట్టుకున్న విషయాన్ని వాడు మీడియా ఛానల్లోనే చిన్న విషయం కూడా రాకుండా మొత్తం అతను అన్న విషయాన్ని కూడా రిపీట్ చేయకుండా వెబ్సైట్లో అన్నట్లో డైరెక్ట్ చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ యొక్క చిన్న ఆ పదానికి భయపడినోడు ఎవడు లేడు. భయపడినోడు అంటూ ఆడు భయపడే నిన్న వాగాడు. ఆ వాగడికి ఏమైంది? వాడికే రివర్స్ అయింది అది. కాబట్టి ఎవ్వరు ఏ విషయానికి ఎవరికి భయపడిన అవసరం లేదు. చాలా మంది భయపడుతున్నారు, భయపడిన అవసరం లేదని తెలియచేయడానికి నేను జెండా కట్టుకుని వచ్చాను ఊళ్ళోంచే. ఎవడేం చేస్తాడు రెండని అర్థమవుతుందండి. ఎవరు భయపడకండి, ధైర్యంగా జెండా కట్టండి. ఎందుకు ఎవడొస్తుందో చూద్దాం. ఏం బీగుతారు, ఏం బీగుతారు అలా? కాబట్టి ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి మీరు జెండా కట్టారంటే మిమ్మల్ని చూసి 10 మంది మారాలి. ఇక్కడికి వచ్చేసి మనం ఏదో దొంగసాటికి వచ్చేసి కూర్చొని మీటింగ్లో వెళ్ళిపోవడం కాదు. మీకు ధైర్యం ఎంత ఉందో, పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం ఉందో అన్నది మీ ఇంటికి జెండా కట్టి చూడండి. లేదా అట్లీస్ట్ మీ బండికి జెండా కట్టండి. మిమ్మల్ని చూసి అంటే పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది అని ప్రతి ఒక్కరికి తెలాలి. దాంతోపాటు ఇంకో 10 మంది రావాలి బయటికి. ఓకే, ఇది నేను చెప్పవలసింది. ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం అదే. వచ్చి చెప్పాలనుకున్నాను, చెప్పిన మాట ఇదే, చెప్పాలనుకున్న మాట కూడా ఇదే. జై జనసేన.